గత రెండేళ్లుగా నెంబర్ వన్ T20 బ్యాటర్ గా చలామణవుతున్న టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ పొట్టి క్రికెట్ లో తాజాగా మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ T20 సూర్య అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అంటే 15 గెలుచుకున్న ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. T20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భాగంగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా సూర్య ఈ రికార్డు నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకునేందుకు 121 మ్యాచ్లు అవసరమైతే సూర్య మాత్రం కేవలం 64 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇకపోతే మ్యాచ్ అనంతరం తనకొచ్చిన ఈ అవార్డును ఎవరికి ఇవ్వనని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. అయితే సూర్య అలా ఎందుకన్నాడో కారణం కూడా చెప్పాడు. గత కొన్ని రోజులుగా నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ అవార్డు. నా ఇన్నింగ్స్ వెనుక ఎంతో కష్టం, నిరంతరం శ్రమ ఉంది, అందుకే ఈ అవార్డు ఎవరికి ఇవ్వదలుచుకోవటం లేదని, పైగా ఈ వరల్డ్ కప్ లో మా బ్యాటర్లు గెలుచుకున్న తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇది, అందుకే ఇది నాకు ప్రత్యేకమైంది అంటూ సూర్య చెప్పుకొచ్చాడు. ఇక రషీద్ ఖాన్ బౌలింగ్ ఆడడం ఎంతో కష్టం, అందుకే అతడి బౌలింగ్ లో చాలా పద్ధతిగా ఆడాను. అతడు ఒక వరల్డ్ క్లాస్ స్పిన్నర్, హార్దిక్ క్రీజ్ లోకి వచ్చినప్పుడు అతనికి ఒకటే చెప్పాను, పిచ్చి స్లోగా మారొచ్చని, బాల్ రివర్స్ స్వింగ్ అవ్వచ్చని చెప్పాను. మ్యాచ్ లో అలాగే జరిగిందని సూర్య తెలిపాడు. కాగా ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు అర్ధశతకం, 25 బంతుల్లోనే 5 ఫోర్లు 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. అలాగే ఈ మ్యాచ్ లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో సూపర్ 8 లో టీమిండియాకి శుభారంభం దక్కింది.